हाय फ्रेंड्स वेलकम टू अनी होम पेज। फ्रेंड्स కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। ఈ రోజు మనము పార్టీ స్టైల్లో స్పైసీగా ఆలూ గోబీ ఫ్రై తయారు చేసుకుందాము। దీనిని మనం చపాతీ, నాన్, పరాటాలోకి టేస్ట్ చాలా బాగుంటుంది। ముందుగా మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఆలు గోబీని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి। మనము ఆలుగడ్డని గోబీని ఉడికించుకోకుండా ఫ్రై చేసుకోవాలి। అలా చేసుకుంటేనే పార్టీ స్టైల్లో టేస్ట్ వస్తుంది। ఇందులోకి అర చెంచా జీలకర్రని వేసుకోవాలి। జీలకర్రని నూనెలో బాగా వేయించుకోవాలి। అలా వేయించుకుంటేనే ఆలు గోబీకి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని వేసుకోవాలి। ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక 1/2 కిలో గోబీని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। ఇందులో పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది। మసాలా తయారు చేసుకోవడానికి 2 టమాటాలను తీసుకోవాలి, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, 4 పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। మసాలాని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె కాస్త వేడయ్యాక అర చెంచా జీలకర్రని వేసుకోవాలి। జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా హింగు వేసుకోవాలి, అలాగే బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి। దీనితో పాటు 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకోవాలి। మనం పార్టీ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి కాస్త స్పైసీగా ఉండాలి। దీనిని ఒకసారి కలుపుకోవాలి। ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి। టమాటా ప్యూరీ వేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి। మనం టమాటా ప్యూరీలో కూడా పచ్చిమిర్చి వేసాము, మళ్ళీ ఇప్పుడు కారం వేసుకుంటున్నాము, చూసి వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। దీనితో పాటు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। అలాగే ఇందులోకి అర చెంచా మ్యాగీ మసాలాని వేసుకోవాలి, దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది। అర చెంచా గరం మసాలాని వేసుకోవాలి। మసాలాలని వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। చివరగా కొత్తిమీరని వేసుకోవాలి। కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకోవాలి। మసాలా కాస్త దగ్గరికి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। గోబీ ఆలు ఫ్రై చేసుకోవడానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది। దీన్ని మనం మెత్తగా ఉడికించుకోవాలి। వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి కాస్త మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మసాలాని వేసుకోవాలి। మనము పార్టీ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి టమాటా ప్యూరీ కాస్త చిక్కగా ఉండాలి। ఇందులోకి వేసి ఒకసారి కలుపుకోవాలి। ఆలూని గోబీని మనం కాస్త పెద్ద సైజులో కట్ చేసుకోవాలి। దీనిపైన మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। గోబీకి మసాలా మొత్తం పట్టాక చివరగా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వీడియోలో చూస్తున్నారు కదా, పార్టీ స్టైల్లో స్పైసీగా ఆలు గోబీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది। దీనిని మనం రైస్, చపాతీ, పరాటా, నాన్లోకి తీసుకోవచ్చు। మీరు కూడా ఈసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది। దీనిని మార్నింగ్ టిఫిన్లోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు। ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను।